హలో ఫ్రెండ్స్, జిఎస్టీ పుణ్యమా అని ఏపీలో ఇక సినిమాలు చూడలేరు. జిఎస్టీ ఎఫెక్ట్ సినిమా ప్రేక్షకులను కూడా వదలేదు. దీనివల్ల సినిమా టికెట్ రేటు బాగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో టికెట్స్ పెరగకుండా తెలంగాణ ప్రభుత్వం చూసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్స్ రేటు బాగా పెరిగాయి. పట్టణాల్లోని సినిమా హాళ్లలో 75 రూపాయలుగా ఉన్న ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 100 రూపాయలకు పెరగనుంది. దీనికి జిఎస్టీ అదనంగా కలవనుంది. ఈ లెక్కన టికెట్ ధర 118 రూపాయలు కానుంది. మల్టీప్లెక్స్లలో రీక్లెయినల్ టికెట్ ధర 300 రూపాయలు చేయగా ఇతర టికెట్ల ధర 200 రూపాయలుగా ఉండనుంది. ఇక పెరిగిన టికెట్స్ రేటు చూసి ఇప్పటికే అన్ని వస్తువులపై భారీగా రేట్లు పెరిగాయి. వాటితోనే ఎలా రాబాబు అనుకుంటున్నాం. ఇప్పుడు సినిమా టికెట్ కూడా పెరిగితే ఇంకేం చూస్తాం సినిమా? ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే ఎంత లేదన్నా 2000 ఈజీగా అవుతుంది. అంత పెట్టి సామాన్యుడు సినిమా చూడగలడా అని సగటు సినిమా అభిమాని వాపోతున్నాడు. టికెట్స్ రేటు విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుకుంటున్నారు. మరోపక్క తమిళ రాష్ట్రంలో జిఎస్టీ వల్ల సినిమా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. 4 రోజులుగా వారు థియేటర్స్ అన్ని బంద్ చేసి ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.